అనంతపురం జిల్లాలో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్న తరుణంలో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వైద్యం మూసివేయడంతో ఇతర వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాడిపత్రిలో ప్రైవేట్ హాస్పిటల్స్ క్లోజ్ చేయడంపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా ప్రైవేట్ హాస్పిటల్స్ పూర్తి స్థాయిలో మూసివేస్తే వారికి ప్రభుత్వ హాస్పిటల్స్ తప్ప మరో హాస్పిటల్కు దిక్కు లేదని, ఈ విధంగా ప్రభుత్వ ఆసుపత్రి మాత్రమే అందుబాటులో ఉంటే అక్కడి డాక్టర్స్ కరోనా రోగులను లేదా సాధారణ రోగులను చూడాలా అనేది చాలా సమస్యగా మారిందని, కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెన్ చేయాలని ఆయన కోరారు. ఇదే విషయంపై ఆయన తాడిపత్రి తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. నిన్న ఇద్దరు ప్రైవేట్ డాక్టర్లు నిన్న కౌంటర్ ఇచ్చారు సార్. కౌంటర్ అంటే వేరేదేం లేదు, పత్రికాముఖంగా రేపేదో రమేష్ రెడ్డి గారు బేసిరట్టుగా క్షమాపణ చెప్పకుంటే మేము రేపేదో హాస్పిటళ్ళు తెరవమని అంటున్నారట. యాక్చువల్గా సార్, నేను ఫైట్ చేసినదే తెరవమని. ఆల్రెడీ మూసేసినది ఇప్పుడు ఆల్రెడీ మూసేసి ఉన్నారనే నేను తెరవమంటున్నది. మళ్ళీ నువ్వు సపరేట్గా మూడేమైందో నాకు అర్థం కావడంలా. ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడేదో కౌంటర్లు కానీ ఏదో ఫైట్ చేసే టైం కాదు. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అసలు ఎట్లా ఉన్నారంటే బయటికి పోతే ఒక్కొక్కరి పొద్దున్న నుంచి ఈ రోజుకి ఒక 70-80 కాళ్ళు వచ్చాయి. కనీసం క్వారంటైన్కు బెడ్ లేని పరిస్థితులలో కూడా జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ టైంలో నువ్వు హాస్పిటల్ మూసా, నేను క్షమాపణ చెప్పకపోతే ఏదో బేసిరట్టుగా క్షమాపణ చెప్పాలని అంటున్నావు. ఎందుకు క్షమాపణ చెప్పాలో నువ్వు నన్ను అడిగితే నేను దానికి రెడీగా ఉన్నానని చెప్తా ఉన్నా, తెలియజేస్తా ఉన్నా. డాక్టర్స్ అందరూ రమేష్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేస్తున్నాడు, డాక్టర్స్ ఆరోపణలు అంటారు. దాని మీద తీసుకున్నాను కాదండి. రాజకీయ లబ్ధి అంటే ఏమి రాజకీయ లబ్ధి? ఇప్పుడైనా డాక్టర్స్తో చేస్తే రాజకీయ లబ్ధి వస్తుందా? డాక్టర్స్తో ఇప్పుడు ఇప్పుడు అవసరమా? ఆ రాజకీయ లబ్ధి అవసరమా? నాకు వచ్చేది ప్రజల్లో 5 నెలల నుంచి నేను చేస్తానే సర్వీసు ప్రజలకు తెలుసు. మీ మీడియానే, మీ పత్రికలే ప్రతిదీ చిత్రీకరిస్తూ ఉంది 4 నెలల నుంచి. ఎవరు చేస్తారని ఏం కదా అని ఇవన్నీ పక్కన పెట్టి ఇవి ఇదేదో ఎక్స్పోజ్ చేసుకోవాలనే విషయం కాదు. ఇప్పుడు ప్రజలు చాలా ఇబ్బందిగా ఉన్నారు. వాళ్ళకి చేతనైనంత నా చేతనైనంత సాయం నేను చేస్తా, నీ చేతనైనంత సాయం నువ్వు చేయి. అంతేగాని నేను క్షమాపణ చెప్పండి, నేను హాస్పిటల్ తెరచను దాన్నంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక అతను చంద్రమౌళ ఆయన పెద్ద డాక్టర్ గారు మీ ఇంజనీరింగ్ కాలేజీనే దత్తకి ఇవ్వండి, దాని నుంచి నర్సులను కొనండి, డాక్టర్లను కొనండి అని చెప్తా ఉన్నాడు. సార్, మీ ఉద్దేశంలో నర్సులు డాక్టర్లు ఎట్లా ఉన్నారో డబ్బుకి ఏమైనా వస్తారేమో, కానీ నా ఉద్దేశంలో అయితే వాళ్ళని కొనలేము సార్ మేము.